ఫిథనాలు ఉపద్రవాలు సంక్షోభాలు వీటి నుండి రక్షణ కొరకు ప్రవక్త మహానీయ మహమ్మద్ సల్లల్లాహు అలీ వసల్లం వారు ఓ మంచి దువా మనకు నేర్పారు సునం తిరిమిదిలో ఈ దువా వచ్చి ఉంది షేఖ్ బానీ రెహమహుల్లా దీనిని అని చెప్పారు అల్లాహుమ్మ ఓ అల్లాహ్ ఇన్ని నిశ్చయంగా నేను అస్అలుకా నీతో అర్ధిస్తున్నాను ఫె ఖైరాత్ అన్ని రకాల మంచి పనులు చేయాలని వతరకల్ మున్కరాత్ అన్ని రకాల చెడులను వదులుకోవాలని వహుబ్బల్ మసాకీన్ నిరుపేదల పట్ల ప్రేమగా మసులుకోవాలని వంత వఫీర్ అలీ నీవే నన్ను క్షమించు నా పాపాలను మన్నించు ఒ నన్ను కరుణించు కరుణించు వయిద అరత్ ఫిత్న తన్ ఫి కౌమిన్ ఏ సమాజంలోనైనా ఎవరైనా ప్రజలకు నీవు వారిని ఫిత్నాలో ఉపద్రవంలో సంక్షోభంలో పడవేయాలని కోరినప్పుడు ఫతవఫ్ అని ఘైర మఫ్తూన్ నేను సంక్షోభంలో పడకముందే నాకు చావు ప్రసాదించు వస్అలు క నీతోనే నేను అర్థిస్తున్నాను హుబ్బకా నీ ప్రేమ నాకు లభించాలని వహుబ్బ మైయు హిబ్బు నిన్ను ప్రేమించే వారి ప్రేమ కూడా నాకు ప్రాప్తించాలని వహుబ్బ హన్యు కర్రిబు ఇలా హుబ్బిక్ మరియు ఏ కార్యాలు ఏ మాటలైతే నీ ప్రేమకు మరింత దగ్గరగా చేస్తాయో చేరువుగా చేస్తాయో అలాంటి సత్కార్యాల మంచి మాటల ప్రేమ కూడా మాకు కలగజేయుము ఒకవేళ మీరు గమనించారంటే ఈ దువాలో కేవలం సంక్షోభాల నుండి రక్షణయే కాదు సంక్షోభాల నుండి రక్షణ ఒకరకు దువా చదవడంతో పాటు మనం ఆచరణ పరంగా ప్రవర్తన ప పరంగా మనలో ఎంత మార్పు తెచ్చుకోవాలో ఈ గుణపాఠం కూడా ఈ దువాలో ఉంది సామాన్యంగా ఈ రోజుల్లో అనేక మంది కేవలం దువా నోటితో చేస్తారు కానీ మనస్ఫూర్తిగా హృదయాంతరం నుండి వారి ఆ దువా వెళ్తుందా అంతేకాకుండా మనం పూర్తి ఇహ్లా శ్రద్ధ భక్తులతో దువా చేస్తామా మనం నలుగురిలో ఉన్నప్పుడు చాలా మంచి దువా చేస్తున్నామి అన్ చేస్తున్నాము అని అనుకునే విధంగా ప్రవర్తిస్తాము కావచ్చు కానీ ఎప్పుడైనా రాత్రి వేళల్లో ఎవరు చూడని సమయంలో మనం ఒంటరిగా అల్లాహ్ను వేడుకుంటూ అల్లాహతో దువా చేస్తూ అన్ని రకాల సంక్షోభాల నుండి మనం రక్షింపబడాలని ఈ దువా ఇలాంటి ఇంకా వేరే దువాలు చేస్తామా ఒకవేళ చేస్తాము అంటే అల్హందుల్లా సంతోషకరమైన విషయం కానీ ఇది మాత్రం సరిపోదు ఇంకా వేరే పుణ్య కార్యాల్లో కూడా ముందుగా ఉండాలి అన్ని రకాల చెడులకు వెనక్కి దూరంగా ఉండాలి ఇంకా సమాజంలో ఉన్నటువంటి నిరుపేదలు అగత్య పరులు మరియు బలహీనులు వారికి తోడుగా వారిని ప్రేమిస్తూ వారి అవసరాలు తీరుస్తూ మనం జీవితం గడిపే ప్రయత్నం చేయాలి అప్పుడే అల్లా యొక్క ప్రేమను పొందగలుగుతాము ఇంకా అల్లాహను ప్రేమించే వారు ఎవరైతే ఉన్నారో వారికి తోడుగా ఉండాలి వారిని ప్రేమిస్తూ ఉండాలి మరియు అల్లాహ ప్రేమకు మనల్ని దగ్గరికి చేసే అటువంటి సర్వ సత్కార్యాలను మంచి మాటలను సత్ప్రవర్తనను కూడా మనం ప్రేమిస్తూ ఉండాలి అల్లాహు తాల మనందరికీ ఇలాంటి సద్భాగ్యం ప్రసాదించుగాక امين